వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. భారతీయ సినిమాల మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం వల్ల వసూళ్లు పెరగడంతో పాటు అన్ని రీజన్లలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెరుగుతాయని, తద్వారా ఇండియన్ యాక్టర్స్ టాలెంట్ కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి వెళ్తుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఓ న్యూస్ ఏజెన్సీ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తాజా చిత్రం రంగస్థలం 200 కోట్లు వసూలు చేయడంపై రామ్ చరణ్ స్పందిస్తూ, ఓ రీజనల్ సినిమా ఈ స్థాయిలో వసూలు సాధించడం మంచి పరిణామం, మంచి కంటెంట్ తో సినిమా వస్తే ప్రజలు థియేటర్లకు వెళ్లి చూడటానికి ఆసక్తి చూపుతున్నారు అనడానికి రంగస్థలం ఓ మంచి ఉదాహరణ. చాలా ఎక్స్పెరిమెంట్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాయి. ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రయోగాత్మక చిత్రాలు కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. ఇక్కడ కథ చెడ్డది అంటూ ఏమీ ఉండదు. సినిమాలు ఆడకపోవడానికి కొన్నిసార్లు బ్యాడ్ స్క్రీన్ ప్లే, సినిమా ట్రీట్మెంట్ సరిగా ఉండకపోవడం కారణమైండొచ్చు. సినిమా అనేది డైరెక్టర్ ఆలోచన అనేది నేను బలంగా నమ్ముతాను. నటీనటులు, టెక్నీషియన్లు అతడి ఆలోచనను ఫాలో అవుతాం. డైరెక్టర్ పనితీరు బాగున్నప్పుడే తెరపై అది రిఫ్లెక్ట్ అవుతుంది. అతడి ఆలోచన ఎంత ఎక్కువ మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ అవుతుందని రామ్ చరణ్ అన్నారు. మన సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తోంది. బాహుబలి సిరీస్ సినిమాలను కేవలం భారతీయులే కాకుండా ఇతర దేశాల ప్రజలు ఆదరించారు. ధనుష్ హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కించుకుని ఇండియన్ టాలెంట్ ను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మున్ముందు ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినిమా కీర్తి మరింత పెరుగుతుంది. నాన్న సినిమాలు ఎప్పటి నుండో ప్రేక్షకులు చూస్తున్నారు. నేను ఆయన శైలిని ఫాలో అయితే కాపీ కొట్టినట్లు అవుతుంది. నాకంటూ ఓ ప్రత్యేక శైలి క్రియేట్ చేసుకోవడానికి నాకు నేనుగా నటుడిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత నాపైనుంది. అదే సమయంలో నాన్న పేరు నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది అని రామ్ చరణ్ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.